కేసీఆర్ హటావో తెలంగాణ బచావో నినాదంతో ముందుకు వెళ్తామని అన్నారు కాంగ్రెస్ నేత వీహెచ్. కేసీఆర్ పై పోరాటానికి 30వ తేదీ తర్వాత ప్రణాళిక వేస్తామని చెప్పారు. రెవెన్యూ శాఖలో అక్రమాలు పెరిగిపోయాయన్న వీహెచ్ ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన భూ సంస్కరణలు తెలంగాణలో అమలు కావడం లేదని ఆరోపించారు. నాకు ఆలోచన వచ్చింది, ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంలో ఒకే ఒక మార్గం కేసీఆర్ హటావ్ తెలంగాణ బచావ్. ఇక నడవదా, ప్రజలు తిరగబడితేనే ఈ కేసీఆర్ వింటాడు. ఇవాళ ఆర్టీసీని కథం చేస్తాడు, రేపు అగ్రికల్చర్ ఆఫీస్ కథం చేస్తాడు, రేపు ఏది పవన్ ను కథం చేస్తా. అంటే ప్రతి డిపార్ట్మెంట్ ను అణగదొక్కి తన చేతిలో పెట్టుకొని ఇష్టారాజ్యం చేస్తున్నాడు. నీవు కావలసిన దానికి ఏమో అప్పులు తీసుకొస్తావు, కోట్ల రూపాయలు ఇప్పటికే 2.5-3 లక్షల అప్పులు చేయగలుగుతావు. పేదవాడు 24 మంది చనిపోయినా నీకు కనికరం లేదు కేసీఆర్. ఇక నాకైతే ఒకటి ఆలోచన వచ్చింది, ఆమె జన్మదిన సందర్భంలో ఒక ఆలోచన వచ్చింది, కేసీఆర్ హటావ్ తెలంగాణ బచావ్ అనే నినాదంతో ప్రజలను వెళ్దాం. మరో మండల వంట రోజే కేసీఆర్ కు ఆలోచన వస్తుంది.